రాబర్ట్ మోఫెట్ మిషనరీ ఉద్యమంలో ముందడుగు వేసి దేశ విదేశాలలో ఎన్నో జీవితాలను వెలిగించిన మహామహులు ఎందరో ఉన్నారు. ఆఫ్రికా ఖండపు వ్యవస్థాపక మిషనరీ రాబర్ట్ ఆ కోవకు చెందినవాడే. అతను ఆఫ్రికనుల మూఢనమ్మకాలను తొలగించి చదువు నేర్పి విద్యావంతులను చేశాడు. రాబర్ట్ మోఫెట్ 1795 సంవత్సరంలో స్కాట్లాండ్లోని ఆర్మిస్టన్ పట్టణంలో జన్మించాడు. కష్టాలన్నింటినీ అన్ని కోణాల్లోంచి చూసి అన్ని విధాలుగా అనుభవించిన వాడే రాబర్ట్ మోఫెట్. తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం ఆశించకుండా తన రెక్కల కష్టానికి అందిన ఫలాలతో తనను తానే పోషించుకుంటూ విద్యను అభ్యసించాడు. ప్రతి ఉదయము సాయంత్రము బైబిల్లోని ఒక్కొక్క అధ్యాయం క్రమం తప్పకుండా చదువుతూ కంఠస్థం చేస్తూ ఉండేవాడు. క్రీస్తును తన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి మిషనరీ పరిచర్యే తన జీవిత ధ్యేయంగా భావించుకుని లండన్ మిషనరీ సొసైటీ వారికి ఒక లేఖ రాశాడు. అతనికున్న విద్యార్హతలు ఆ వృత్తికి చాలవని వారు అతని అభ్యర్థన త్రోసిపుచ్చారు. పట్టుదల వదలకుండా పలుమార్లు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించి సొసైటీ వారు మనసు మార్చుకుని ఆఫ్రికాలోని కేప్ టౌన్ కు మిషనరీగా పంపించారు. అది 1816 సంవత్సరం. సముద్రయానం ఇప్పటిలా సులభతరమైంది కాదు. క్షేమంగా గమ్యం చేరతామనే హామీ ఏమీ లేదు. బీభత్సమైన ప్రయాణం చేసి తాను యావజ్జీవం గడపవలసిన దేశానికి నికృష్ట పరిస్థితులను ఎదుర్కొని ఎలాగైతేనేమి చేరవలసిన ప్రదేశానికి ప్రాణాలతో చేరుకున్నాడు. నేను దేవునికి కావలసిన వాడను, దేవుడే స్వయంగా నన్ను ఈ దేశానికి పంపిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి నన్ను ఆపలేదు, నా ప్రయాణాన్ని ఆటంకపరచునూ లేదు అని అతని ఉద్దేశం. అదే దేవుని పట్ల అతని విశ్వాసం. వందలాది జాతుల కలగలుపు ఆఫ్రికా ఖండం. రాబర్ట్కి జాతి భేదాలు పట్టలేదు. సునాయాసంగా ఒక జాతి నుండి మరొక జాతి వారి దగ్గరకు స్వయంగా వెళ్ళి పరామర్శించేవాడు. జాతులెన్నైనా వారి ఆచార వ్యవహారాలు ఏమైనా ఒక్క విషయం అందరిది ఏకాభిప్రాయమే. వృద్ధులను ఆదరించే విషయంలో మోఫెట్ ఎక్కడికి వెళ్ళినా ఆఫ్రికన్లు తమ వృద్ధుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించడం గమనించాడు. ఏదో ఒక పూటకు సరిపడే భోజనం మూటగట్టి చేతికిచ్చి ఎడారిలోనికి తోలివేయటం వారికి అలవాటు. అతనికి ఎంతో బాధాకరం అనిపించింది. క్రీస్తు ప్రేమను వారి కళ్ళకు కట్టేటట్లుగా బోధించడం ద్వారా వారి మనసులను ఆకట్టుకోగలిగాడు. తన బోధల మూలంగా దేశీయుల ప్రవర్తనలో చాలా వరకు మార్పు తేగలిగాడు. వృద్ధుల్ని వారు ఆదరాభిమానాలతో చూసుకోవడం కళ్ళారా చూసి సంతృప్తి చెందాడు. అన్యదేశంలో ఉంటున్న అది మిషనరీలు నిర్వహించిన పద్ధతులు ఏమిటంటే అక్కడున్న ప్రజల జీవన ప్రవాహంలోకి వారు దిగేవారు. వారితో ఏకతాభావం సంతరించుకుని వారి హృదయాలను ఆకట్టుకుని తరువాతనే సంస్కరణ ప్రారంభించేవారు. రాబర్ట్ అనేక మంది జీవితాలను వెలిగించాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగు మార్గాన్ని చూపించాడు. 1817 మోఫెట్ నామక్లాండ్ అనే వింత ప్రదేశానికి వెళ్ళాడు. అది అత్యంత క్రూరుడైన ఆఫ్రికనర్ అనే గజదొంగ స్థావరం. ఆ భయానక వ్యక్తి దాదాపుగా దరిదాపులకు మానవ మాత్రలు ఎవరైనా భయపడతారు. ప్రాణం మీద తీపి ఉన్నవారు ఆ ప్రదేశంలో కాలు మోపరు. కానీ రాబర్ట్ మాత్రం అదొక సవాలుగా తీసుకున్నాడు. అతను ఎప్పుడూ ఒంటరివాడు కాడు. అహర్నిశలు దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. అతని నమ్మకం కూడా చివరకు అంతటి క్రూరుణ్ణి కూడా జయించి అతని చేత క్రీస్తుని అంగీకరింపచేసిన సంఘటన ఆఫ్రికన్లందరినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. మృగం లాంటి మనిషిని ప్రభు చెంతకు నడిపించాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. కొన్నాళ్లకు మరలా లండన్ నగరానికి వెళ్ళాడు. అక్కడ దేవుని ఏర్పాటులో ఉన్న మేరీ స్మిత్ అనే యువతితో వివాహం జరిగింది. ఆమె 50 ఏళ్ల పాటు భర్త మిషనరీ సేవలో భాగస్థురాలై ఎన్నో విధాలైన కష్ట నష్టాలలో అతనికి బాసటగా నిలిచింది. వారి దాంపత్యాన్ని దేవుడు దీవించి వారికి ఒక పాపను అనుగ్రహించాడు. అలా జన్మించిన పాపకు కూడా ఒక మహత్తరమైన చరిత్ర ఉంది. ఎదిగి యుక్త వయసు వచ్చాక ఆమె పరిశోధకుడు ఆఫ్రికా దేశపు ప్రఖ్యాత మిషనరీగా పేరొందిన డేవిడ్ లివింగ్స్టన్కు సతీమణిగా ఉంటూ సేవలో ప్రయాసపడింది. రాబర్ట్ ప్రయాణంలో అడుగడుగునా ఎన్నో వింత సంగతులు జరుగుతూ ఉండేవి. అవి వింతగా మొరటుగా అత్యంత క్రూరంగా ఉండేవి. ఒక దినము అతడు ప్రయాణం చేస్తూ ఉంటుండగా అప్పుడే చనిపోయిన ఒక స్త్రీని పాతిపెట్టడానికి కొంతమంది వయితవుతున్నారు.
వారికి చేరువలో ఇద్దరు పాపలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూర్చున్నారు. చనిపోయిన తల్లితో పాటు బ్రతికున్న పసిపాపల్ని కూడా పాతిపెట్టడం ఆచారమని తెలుసుకున్న అతను అదిరిపడ్డాడు. ఆలోచించే కొద్దీ గుండె ద్రవిస్తూ కళ్ళు చెమర్చాయి. ఒక విధంగా భయకంపితుడయ్యాడు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళి తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నాడు. రాబర్ట్ సేవ తొలి దినాలలో నిరాశాజనకంగా ఉన్నా రాను రాను తన మిషనరీ సేవ ఫలితాలనిస్తూ వచ్చింది. క్రీస్తుని స్వీకరించేవారు ఎక్కువ సంఖ్యలోనే రావటం మొదలయ్యింది. అక్కడ ఉన్నప్పుడు తన అనువాద గ్రంథాన్ని ముద్రించాలనే పట్టుదల కలిగింది. అప్పుడు కావలసింది ముద్రణాలయం. ఈ విషయంలో ప్రభుత్వాధికారుల్ని కలుసుకున్నాడు. మిషన్లు అయితే ఉన్నాయి కానీ ముద్రించే కార్మికులు లేరని చెప్పారు. ఒక స్నేహితుని సహాయంతో అతి కష్టం మీద ముద్రణ కళ నేర్చుకుంటూ అక్షరాక్షరం కూర్చి చివరకు గ్రంథాన్ని ముద్రించాడు. ఆ తర్వాత కూడా ఎంతో ఓపికతో పాత నిబంధన గ్రంథం కూడా అనువదించి పూర్తి బైబిల్ను వారి భాషలో ఆఫ్రికన్లకు సమర్పించుకోగలిగాడు. అలాగే యాత్రికుని ప్రయాణం కీర్తనల పుస్తకం కూడా అనువదించి ముద్రించాడు. అది ఈనాటికి మిషనరీల పరిచర్యకు ఎన్నో విధాలుగా దోహదమవుతున్నాయి. బాలబాలికలను విద్య వైపు దృష్టి మరలించడానికి దేశీయులు ఉపయోగించే సంగీత పద్ధతిని అభివృద్ధిపరిచి విద్యకు ఒక గుర్తింపును చేకూర్చాడు. రాబర్ట్ మిషనరీ పరిచర్య ఏటికా ఏడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. దానితో అతని కీర్తి ప్రతిష్టలు దేశమంతా పాకాయి. వారు విశ్రాంతి నిమిత్తం ఇంగ్లాండ్కు వెళ్లారు. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ను కలుసుకున్నారు. సేవ చేయాలనే ఉత్సాహం, దృక్పథం చేత అతను కూడా మిషనరీగా చైనాకు వెళ్లాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆఫ్రికాలోని మిషనరీల అక్కడి గురించి తెలుసుకుని దేవుని పిలుపు మేరకు ఆఫ్రికాకు బయలుదేరి ఆఫ్రికా గడ్డ మీద కాలుమోపాడు. ఆ తర్వాత ఏ ఆలస్యం లేకుండా పని ప్రారంభించి ఒక గొప్ప దైవ సేవకునిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. రాబర్ట్ దంపతులను కాలం కఠినంగా కరిచింది. మొదట తన పెద్ద కుమారుడు మరణించాడు. ఆ తర్వాత తన రెండవ కుమార్తె అయిన డేవిడ్ లివింగ్స్టన్ భార్య అయిన మేరీ కూడా అనారోగ్య కారణంగా మరణించింది. కాలం ఎంత కఠినంగా ఉన్నా, జీవితం ఎంత నిరాశాజనకమైపోయినా రాబర్ట్ దంపతులు నిబ్బరంగానే ఉండిపోయారు. కుమిలి కుప్పగా కూలిపోవలసిన సమయంలో కూడా వారు మిషనరీ సేవ ఎప్పటిలాగే కొనసాగించారు. రాబర్ట్కు 70 ఏళ్లు నిండాయి. నానాటికి అతని ఆరోగ్యం కృశించిపోతూనే ఉంది. తాను శ్రమపడి స్వయం కృషితో నిర్మించిన దేవాలయం ఒక కుగ్రామంలో ఉంది. అక్కడే తన ఆఖరి ప్రసంగం ముగించి వీడుకోలు పలికి వృద్ధ దంపతులు ఇంగ్లాండ్కు బయలుదేరారు. అక్కడ 7 ఏళ్ల గడవక ముందే మేరీ పరమపదించింది. కృంగి కృశించిన వృద్ధుడైన రాబర్ట్నకు ఇది భరింపరాని దుఃఖమయ్యింది. 80 ఏళ్ల వరకు రాబర్ట్ వ్రాయటం, ప్రసంగించటం, ముద్రించటం మానుకోలేదు. కదలలేమని కాళ్ళు మర్రపెట్టుకుంటున్న దినాల్లో 1872లో ఎడెన్బర్గ్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ డివినిటీ బిరుదుతో సత్కరించింది. ఒక రాత్రి ఒంటరిగా కూర్చుని చేతి గడియారానికి కీ ఇస్తూ ఇదే నా ఆఖరి సమయం అని చెప్పాడు. తానెక్కడికి చేరుకోవాలో తెలుసుకున్నాడు. మరునాడు 10 ఆగస్టు 1883 తన 88వ ఏట ప్రభు చెంతకు తరలిపోయాడు. ఆఫ్రికా, బ్రిటన్ దేశాలలో ఆయన చేసిన దైవ సేవ ఒక గొప్ప ఉజ్జీవపు కెరటములా అభివృద్ధి చెందింది. రాబర్ట్ మోఫిట్ మిషనరీ ఉద్యమం రహదారిలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అతని పరిచర్యను బట్టి అనేక మంది అతని తర్వాత మిషనరీలుగా వెళ్ళారు. అలాగే రాబర్ట్ ఏ రీతిగా అనేక మంది జీవితాలలో వెలుగును నింపుతూ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ క్రీస్తు ప్రేమను పంచిపెట్టాడో, అదే రీతిగా మనం కూడా పాపం అనే చీకటిలో ఉన్నవారికి క్రీస్తు అనే వెలుగుదారిని చూపెడుతూ ఆయన ప్రేమను పంచిపెడదామా?